केंद्र प्रभुत्वानिकि संबंधिंचिनटुवंटि इनकम टैक्स डिपार्टमेंट माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिकि షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మొన్న ఆగస్ట్ 4వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని లేవనెత్తుతూ దానికి సంబంధించినటువంటి కారణాలు గడిచినటువంటి 2-3 ఏళ్లుగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏ రకంగా అవినీతి చేశారో ఏ రకంగా అవినీతి సంపాదన చేశారో ఏ మార్గాల ద్వారా వారు డబ్బు సంపాదించారో అనేటువంటి అనేక అంశాలను వారు పొందుపరుస్తూ వారు నోటీస్ జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి వారు తీసుకుంటే దాన్ని ఏదో రిజెక్ట్ చేసినట్టుగా రకరకాలైనటువంటి అంశాలన్నిటిని కూడా ఈ హిందుస్తాన్ టైమ్స్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా జోడించి వారు రాసినటువంటి ప్రముఖ కథనం ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గాని నేను సత్య హరిశ్చంద్రుని అహల్ అవినీతి అంటే నాకు అర్థం తెలియదు అసలు డబ్బు అంటే ఎలా ఉంటుందో అవినీతి డబ్బు అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ రకమైనటువంటి మాటలు చెప్పేటువంటి ఈ అవినీతి చక్రవర్తి ప్రతిపక్షం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము ఏదో ఆయన మీద కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలుగా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు మరి ప్రముఖ పత్రికలు గతంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక రాసింది ఈ రోజు హిందుస్తాన్ టైమ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ఈ రోజు ప్రచురించింది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి రైడ్స్ లో అనకౌంటెడ్ ఇన్కమ్ దాదాపు 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు అనకౌంటెడ్ మనీ వివిధ రూపాల్లో మేము చేసినటువంటి సర్చెస్ లో మాకు మా నోటీస్ వచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ CBDT ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది కొన్ని డాలర్ కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్ లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు గాని కొన్ని కొంతమంది ప్రధానమైనటువంటి అనుచరులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా గాని వీరందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ లో నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజల సొమ్ముని దోపిడీ చేసి కనీసం ఇంత పెద్ద ఎత్తున పత్రికలు రాస్తా ఉన్నా సరే ఎందుకు స్పందించట్లేదు నేను ఇది చేయలేదు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ మీరు చేశారని చెప్పి రుజువైంది కాబట్టి ఇవన్నీ వీటన్నిటిలో మీ తాలూకా పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర మీరే కాబట్టి మీరు కనీసం బయట రావడానికి దాని మీద మాట్లాడడానికి గతంలో ఇటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు పెట్టారు నేను స్టేలు తెచ్చుకున్నాను నేను నన్ను ఎవడో ఏం చేయలేదు స్టేలు వీరుని నేను అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవచ్చేమో ఇక మన పాపం పండింది తమరు తాలూకా అవినీతి సామ్రాజ్యం తమరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు తమరు చేసినటువంటి ఈ పాపాలు ఈ ప్రజా సొమ్ముని దోపిడీ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చివరి అంకానికి వచ్చాయన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ దొంగల పార్టీ మామూలు దొంగలు కాదు గజ దొంగలు కూడా కాదు బందిపోటు కూడా కాదు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం అలా
మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే, అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నో సార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ దేకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిపుణులుగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడితే ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా, 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తిని నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది, అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్లుగా ఎప్పుడో చూడనటువంటి వ్యతిరేకత ఉంది, అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలు అనర్హుడు, చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ తేలిగిపోతాడు, బెయిలు కూడా ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు 40 రోజులుగా మహాశక్తి కార్యక్రమాన్ని మహిళలు ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ గా తీసుకున్నారు, చాలా బాగా చేశారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీలు పెంచావా, పెరిగాయా? కరెంటు కొరత అధిగమించావా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తుందా? మీ మీద దోమలు పంపించారు ఈ జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు వేడి, ఆ వేడికి తగ్గినట్టు కరెంట్ ఉండదు. ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 8 సార్లు పెంచారు, అవునా కాదా అడుగుతున్నా? 8 సార్లు పెంచారు. నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబులు మార్చాడు, ట్రూ ఆఫ్ ఛార్జ్ అన్నాడు, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు, ఫ్రీ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు. నాకు ఈ పేర్లే అర్థం కాలే, ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇన్ని లేవు, ఆ పేర్లే లేవు. కొత్త కొత్త పేర్లు పెట్టాడు, బుద్ధుండేవాడు ఎవడని చేరాడు, అక్కడ బొమ్మ అక్కడికి వస్తా, మళ్ళా వస్తా అక్కడికి. ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాల 200 రూపాయలు కరెంట్ ఆ రోజు మీకు బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తాం తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? వీళ్ళ కరాత ఉందా అని అడుగుతున్నా ఈరోజు. ఈరోజు అని ఇస్తున్నా, మొన్నే చెప్పా విజన్ 40 2047 లో ఏదైతే సోలార్ గాని విండ్ గాని పంప్డ్ ఎనర్జీ గాని ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచను, పెంచకుండా నీకు కరెంట్ ఇస్తా. అది తెలుగుదేశం పార్టీ, చేతగాని పార్టీ ఈ పార్టీ. అందుకే ఈరోజు చూస్తే నాకు అనిపిస్తుంది, మీరు చెప్పాలి, ఈరోజు కరెంటు కోతలు లేని చోట లేదు, కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్? అర్థమైందా సైకో జగన్ అంటున్నా? మళ్ళీ ఒకసారి చూడండి, కరెంటు కోతలు లేని చోటు లేదు, కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్?
అర్థం కాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజల నుండి. అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు, క్వార్టర్ మద్యం ఎంత ఇప్పుడు 200 300 వచ్చేసింది. అవునా కాదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగలని చెప్పావా లేదా? ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా? మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా. నీకు అందరికీ ప్రజలు చెప్పాలి. ఆ రోజు చెప్పిన మాట మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను, ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు? ఇప్పుడు సమాధానం చెప్పి